మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరపాలని జిల్లా డిహెచ్పిఎస్ ఉపాధ్యక్షుడు దర్శనం యాదగిరి సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు తోటపల్లి శంకర్ కోరారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలను ఇవ్వాలన్నారు. జవహర్ నగర్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దళితులకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. సెప్టెంబర్ 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు ప్రజలు భారీగా తరలిరావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జవహర్ నగర్ అధ్యక్షుడు ఎలయ డిహెచ్ పిఎస్ నాయకులు సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన మండలం నుంచి కూడా జవహర్ నగర్ నుంచినే దళిత సోదరులందరూ ఆ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని దళితులందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు 6 తారీఖు నాడు 10 గంటలకు ఆ కలెక్టర్ ఆఫీస్ కాడికి తరలి రావాలని జవహర్ నగర్ మాదిగా మన దళిత క్లబ్ పోరాట సమితి నుంచి మన దళితులందరికీ పిలుపునిస్తూ